ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రపంచానికి షాక్ ఇస్తూ పాకిస్తాన్ అయితే కనుక అందరినీ కూడా హడలెత్తిస్తుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే చూస్తున్నారు కదా ప్రపంచం అంతటా కూడా పాక్ పిచ్చగాళ్ళు ఇప్పటిదాకా భారత్ కు టెర్రెజాన్ని చైనాకు గాడిదలను ఎగుమతి చేయడంలో పేరొందిన పాకిస్తాన్ ఎగుమతుల జాబితాలో తాజాగా బెచ్చగాళ్లు చేరారు ఈ బెచ్చగాళ్ల బెడద ఏ స్థాయికి చేరుకుందంటే తమ దేశాల్లోకి బెచ్చగాళ్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాల్సిందిగా సౌదీ అరేబియా ఇరాక్ లాంటి దేశాలు సైతం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వేడుకున్నాయి అంతేకాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందిన మక్కా మసీదు వద్ద అరెస్ట్ అయిన జేబు దొంగలు అత్యధికలు పాకిస్తానీలు కావడం గమనార్హం చెప్తున్నారు రికార్డు స్థాయికి చేరుకున్న ద్రవ్యోల్బణం ఆకాశాన్ని ఆహారం చమురు ధరలతో సతమతమవుతున్న పాకిస్తాన్లో బిచ్చగాళ్లు పెద్ద సంఖ్యలో పశ్చిమ ఆసియా దేశాలకు చేరుకుంటున్నారని ప్రవాస పాకిస్తానీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది సదరు దేశాల్లో అరెస్ట్ అయిన బెచ్చగాళ్లలో తొంభై శాతం మంది పాకిస్తానీలు ఈ బిచ్చగాని ఈ బిచ్చగాళ్లు ఇరాక్ సౌదీ అరేబియా దేశాల్లో మొగ్గుతున్నారని కమిటీ సెక్రటరీ జీషన్ ఖాన్ జాదా అయితే ఖాన్ జాదా తెలిపారు ఇంచుమించుగా విదేశాల్లో దాదాపు కోటి మంది పాకిస్తానీలు ఉండగా వారిలో గణనీయమైన బెచ్చగాళ్ల సంఖ్యలో గణనీయమైన సంఖ్యలో బెచ్చగాళ్ళు ఉన్నారని అయితే చెప్పారు పాకిస్తాన్ నుంచి మధ్యప్రాచ్యానికి వచ్చే విమానాలు పాక్ బెచ్చగాళ్ళతో నిండుకుండలా ల్యాండ్ అవుతున్నాయని యుఏఈలో పదహారు లక్షల మంది కతార్లో రెండు లక్షల మంది పాకిస్తానీలు ఉన్నారు విదేశాలలో బెచ్చగాళ్ళ వ్యవహారం అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్కి సిగ్గిచేయటనైతే తెలిపారు